ఆక్వా సంపద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెక్ట్రే చూడడానికి వెళ్తున్నాం మన ఫామ్లో. ఇక్కడ ప్రతి ఒక్క రొయ్యల చెరువులో కూడా ఈ చెక్ట్రే ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. సాధారణంగా మనము రొయ్య పిల్ల మంచి క్వాలిటీ నాణ్యమైన రొయ్య పిల్లను వేసుకుంటే మనకు మంచి దిగుబడి వస్తుందని మనం ఏ రకంగా అయితే దానికి ఇంపార్టెన్స్ ఇస్తామో అదేవిధంగా ఇక్కడ ఈ చెక్ట్రే కూడా మనం అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఫామ్ కల్చర్ జరుగుతున్నప్పుడు. ఇప్పుడు మీరు చెక్ట్రేలో ఇందులో చూస్తే రొయ్య పిల్లలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు 40 డేస్ తర్వాత, ఇప్పుడు నేను లిఫ్ట్ చేస్తున్న ఈ చెక్ట్రేలో ఉన్న రొయ్యలకు 40 డేస్, అంటే 40 DOC డేస్ ఆఫ్ కల్చర్ అన్నమాట. ఇందులో మీకు అక్కడక్కడ చిన్న చిన్న దారపు పోగుల్లా కనపడుతుంది. అది యాక్చువల్ మట్టి కాదు, అది ఆ చెక్ట్రేలో ఉన్నదంతా కూడా ఫీకల్ మ్యాటర్, మనకు మామూలుగా రెట్ అని చెప్పవచ్చు. ఇది ఇందులో మీకు ఎక్కడ ఫీడ్ కనిపించట్లేదు, అంటే మనం ఫీడ్ కూడా ష్రిమ్ ఫీడ్ సపరేట్గా ఉంటుంది, అది మీకు ఒకసారి చూపిస్తాను. ఈ ఫీడ్ మనకు ఎందుకు కనిపించట్లేదు అంటే రొయ్యలు మొత్తం తినేసాయి చెక్ట్రీలోకి వచ్చి. అంటే దీన్ని బట్టి అక్కడ మేత ఎప్పుడైతే మనం అప్లై మనము మేత జల్లిన తర్వాత ఆ మేత ఎప్పుడైతే అయిపోయిందో చెరువులో, అప్పుడు చెక్ట్రీలోకి వచ్చి తింటాయి. కాబట్టి చెక్ట్రీలో అయిపోయింది అనుకోండి వన్స్ మేత, మనం దాన్ని బట్టి ఓకే నెక్స్ట్ మనం ఫీడ్లో మనం 2 కేజీస్ కానీ 3 కేజీస్ కానీ పెంచుకుంటామన్నమాట. అదేవిధంగా ఒకవేళ అందులో మేత ఉండిపోయింది అనుకోండి, ఒక 10 గ్రామ్స్ కానీ 20 గ్రామ్స్ అలా ఉండిపోయింది అనుకోండి, దాన్ని బట్టి మనం ఫీడ్ నెక్స్ట్ ఫీడ్లో మనము ఒక 2-3 కేజీస్ తగ్గించుకుంటాం. ఎందుకు ఫీడ్ దీనికి ఇంత ఇంపార్టెన్స్, ఎందుకు దీనివల్ల నష్టం వస్తుందంటే కంపల్సరీగా నష్టం వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయండి. ఎందుకంటే చెక్ట్రే ఫాలో అవ్వకపోతే ఫీడ్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయలేమన్నమాట. దానివల్ల ఎందుకంటే ఇప్పుడు క్రెడిట్ కానీ క్యాష్ కానీ ఫీడ్ యొక్క కాస్ట్ మనకు 85,000 to 95,000 వరకు పడుతుంది. కాబట్టి 50% ఆఫ్ ది కాస్ట్ మనకి ఇన్వెస్ట్మెంట్లో ఈ ఫీడ్దే ఉంటుంది. కాబట్టి ఫీడ్ మేనేజ్మెంట్ చాలా బాగా చేయాలి, లేదంటే మాత్రం ఎక్సెస్ ఫీడ్ వెళ్ళిపోయి ఎఫ్సీఆర్లు ఎక్కువ వచ్చినప్పుడు మనకు దిగుబడి తగ్గిపోతుంది. మనం ఇచ్చిన ఫీడ్ ఎక్కువ అయిపోవడం వల్ల మనం ఖచ్చితంగా నష్టాల్లోకి జారుకునే అవకాశం ఉంది. మీకు వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన ఛానల్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.